కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాన్ని లైవ్ చూద్దాం. इस नजारे को देखिए, लेकिन उसी रूट से प्रधानमंत्री गुजरते हुए आगे बढ़ेंगे और हम देख सकते हैं इस समय साउथ కర్ణాటక ఎన్నికల్లో వాడి వేడిగా రాజకీయ పార్టీలన్నీ కూడా వారి యొక్క అంతిమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 10వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని బీజేపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ యొక్క ర్యాలీలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలను ఖచ్చితంగా ప్రభావం చేస్తున్నాయి చేస్తాయనేటువంటిది ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. సో 224 స్థానాలు ఉన్నటువంటి కర్ణాటకలో ఎలాగైనా ఈసారి గెలిచి తీరాలని అటువైపు భారతీయ జనతా పార్టీ ఇటువైపు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా హోరాహోరీగా శ్రమిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నాయకులందరూ కూడా కర్ణాటకలోనే గత కొద్దికాలంగా మోహరించి ఉన్నారు. సో ఇక్కడ కర్ణాటకలో గన ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ యొక్క ప్రభావం ఇతర రాష్ట్రాలపైన కూడా పడే అవకాశం ఉందనే ఆ రాజకీయ విశ్లేషకుల అంచనాల నేపథ్యంలో అటువైపు భారతీయ జనతా పార్టీ కానీ ఇటువైపు కాంగ్రెస్ పార్టీ కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కర్ణాటక ఎన్నికల్లో. సో అందులో భాగంగా మోడీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు ప్రచార ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇంతకుముందు గత 5-6 నెలల నుంచి కర్ణాటకపైన స్పెషల్ ఫోకస్ చేశారు. సో ఒక రకంగా చెప్తే కర్ణాటకలో హోరాహోరీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరులో మనం లైవ్లో చూస్తున్నాం. బెంగళూరులో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో నరేంద్ర మోదీ రోడ్ షో ప్రారంభమైంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సో భారీ జన సందోహం మధ్యన భారత ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి తరఫున ప్రచార ర్యాలీలో పాల్గొంటున్నారు.